Hi friends, welcome back to Rajis Telugu channel. Ela unnaru meerandaru nenaithe chaala baagunnanandi. Endalu chaala mudiripoyinayandi. Asalu endalo bayatiki vellalantene bayam vestundi. So ee time lo nenu meeku oka product gurinchi chupiddam anukuntunnanu. ఈ ప్రోడక్ట్ నేను ఇంచుమించు 7 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి. నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా సూట్ అయింది. సో ఈరోజు నేను లోటస్ నేను చెప్పిన ప్రోడక్ట్ వచ్చేసి లోటస్ హెర్బల్స్ అండి. ఇది కంప్లీట్లీ హెర్బల్ అనమాట. సో నేను చాలా వరకు హెర్బల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను, హెర్బల్ ప్రోడక్ట్స్కి. సో లోటస్ వాళ్ళవి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయండి, బట్ ఇప్పుడు బాగా ఎండలు కాబట్టి నేను సన్స్క్రీన్ లోషన్ గురించి, సన్ బ్లాక్ క్రీమ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ నా దగ్గర 2 ఉన్నాయండి. ఒకటి వచ్చేసి సన్బ్లాక్ క్రీమ్, ఇంకోటి వచ్చేసి సన్, ఒక్క నిమిషం సౌండ్స్ వస్తున్నాయి, ఒకటి వచ్చేసి సేఫ్ సన్ అండి, సేఫ్ సన్ సన్బ్లాక్ క్రీమ్ చూసారా. ఇంకోటి వచ్చేసి మనకి మ్యాట్ జెల్ అండి. ఇది జెల్, ఇది జెల్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి సన్బ్లాక్ క్రీమ్. ఈ రెండు గురించి నేను ఈరోజు రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇంకొకటి అండి, ఇది నేను వాడుతున్నాను, నా పర్సనల్ ఒపీనియన్, దీని మీద నేను మీకు చెప్తున్నాను. మీకు మీరు ఏం వాడే ప్రోడక్ట్ అది మీరు వాడుకోండి, ఇదే మీరు కొనుక్కుని ఇదే వాడేసుకోవాలని నేను మీకు ఏం చెప్పట్లేదు. నేను వాడిన ప్రోడక్ట్ జస్ట్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను అంతే. సో యాక్చువల్గా సన్స్క్రీన్ లోషన్, సన్బ్లాక్ క్రీమ్స్ ఎందుకు రాసుకోవాలి అని ఫస్ట్ క్వశ్చన్. సన్స్క్రీన్ లోషన్, సన్బ్లాక్ క్రీమ్స్ ఎందుకు రాసుకోవాలంటే మన ఎండ, మన ఇండియాలో ఎండ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ ఎండ నుంచి మనకి 2 రకాల రేస్ వస్తాయి అన్నమాట. ఒకటి వచ్చేసి యూవీఏ రేడియేషన్ రేస్, ఇంకోటి వచ్చేసి యూవీబి రేస్ అంటారండి. యూవీఏ రేస్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో ఉన్న మన ఒరిజినల్ కలర్ ఎంత తెల్లగా ఉన్నా సరే ఈ రేస్ వల్ల ఏంటంటే మనం తొందరగా నల్లబడిపోతాము. నల్లబడమే కాదు, తొందరగా ఏజ్డ్గా కనిపిస్తుంది అనమాట. మన స్కిన్ అంతా కూడా ఒక రకంగా రఫ్గా అయిపోయి స్కిన్లో ముడతలు, లైన్స్ రావడము స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ స్కన్ ఈ సన్ నుంచి వచ్చే యూవీఏ రేస్ వల్ల అనమాట. సో ఎక్కడెక్కడ మన పార్ట్స్, మన బాడీ పార్ట్స్ అంతా ఎక్స్పోజ్డ్గా ఉంటాయో అవన్నీ కూడా నల్లగా అయిపోతాయి అనమాట. నేను చాలామంది చూస్తూ ఉంటారు, మనం డ్రెస్ వేసుకుంటాము ఇక్కడికి ఇక్కడికి తేడా ఉంటుంది, మన డ్రెస్ ఎంతవరకు కవర్ చేస్తామో అంతవరకు తెల్లగా ఉంటుంది, మిగతా పార్ట్ అంతా కూడా బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. దీన్నే ట్యానింగ్ అంటారు. ఇది ఈ నల్లగా అవడమే ఈ సన్ ట్యాన్ అంటారనమాట. ఇంకోటి వచ్చేసి యూవీబి రేజ్ అండి. అవి వచ్చేసి ఏంటంటే అది మన స్కిన్ని పూర్తిగా బర్న్ చేసేస్తుందండి, స్కిన్ బర్న్ వస్తుంది దానివల్ల. అండ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి యూవీబి రేస్ వల్ల. సో ఆ రేస్ నుంచి కాపాడుకోవడానికి ఈ సన్స్క్రీన్ లోషన్స్, ఈ సన్బ్లాక్ క్రీమ్స్ అనేది మన చర్మం పైన, మన స్కిన్ పైన ఒక లేయర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. సో అందువల్ల మనం దీన్ని వాడుకోవాలి ఫస్ట్ థింగ్. ఎందుకు ఇలాంటి ప్రోడక్ట్స్ మనం వాడాలి అని చెప్పడానికి చాలామంది లేడీస్ అంటూ ఉంటారు, హౌస్ వైఫ్స్ అంతా, మేము ఎక్కువ ఇంట్లోనే ఉంటాం కదా ఎందుకు ఇంట్లో ఉన్నా కూడా మనం వాడుకోవాలి. ఖచ్చితంగా వాడుకోవాలండి, ఎందుకంటే మనం చాలాసేపు మన వంటిల్లో కూర్చొని అన్ని పనులు చేస్తూ ఉంటాము, వంటిల్లో వంట చేస్తాం, చాలా టైం మనం స్పెండ్ చేసేది వంటిల్లోనే. సో ఈ ఎంత వేడి ఉంటుంది తెలుసా, మనం అనుకుంటాము ఆ వేడి ఏం తక్కువ కానీ చాలా వేడి ఉంటుందండి. మనం వంట చేసేటప్పుడు కూడా చాలా వేడి, మన ఫేస్ పైన పోపు అది అన్ని వేస్తూ ఉంటాం కదా. సో అదంతా వల్ల, దానివల్ల కూడా మన ఫేస్ నల్లబడే అవకాశం ఉంటుంది. సో మీరు ఇంట్లో ఉన్నా కూడా రెగ్యులర్గా సన్స్క్రీన్ లోషన్స్, సన్బ్లాక్ క్రీమ్స్ వాడుకోవచ్చు. నేనైతే పర్సనల్గా ఇవి రెండు వాడతాను. నేను వచ్చేసి సన్బ్లాక్ క్రీమ్ వచ్చేసి రెగ్యులర్గా మామూలుగా స్నానం చేసిన వెంటనే, లేకపోతే మొహం కడుకున్న వెంటనే ఈ క్రీమ్ రాసుకుంటానండి మార్నింగే. ఈ క్రీమ్ వచ్చేసి ఇండియన్ స్కిన్ ఫార్ములా, దీనికి వచ్చి ఇండియన్ స్కిన్ ఫార్ములా, దీనిపైన రాసి నేను చదువుతున్నాను. ఇది వచ్చేసి స్వెట్ వాటర్ ప్రూఫ్ అండి. అంటే మనకి స్వెట్ ప్రూఫ్ అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు మనకి చెమట వస్తుంది కదా, అది చెమట ప్రూఫ్ అంటే దానివల్ల మనది మనం వేసుకున్న క్రీమ్ పోదనమాట. స్వెట్ ప్రూఫ్ అండ్ వాటర్ ప్రూఫ్ అండ్ ఇది నాన్ గ్రీజీ అండి. నాన్ గ్రీజీ అంటే ఏంటంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట. సో ఇది స్వెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ అండ్ నాన్ గ్రీజీ. ఒకవేళ నీళ్ళు పడినా వెంటనే ఈ క్రీమ్ అనేది పోదనమాట. సో అది అనమాట ఇది. ఇది నేను జస్ట్ నార్మల్గా ఇంట్లో యూజ్ చేస్తాను, లేకపోతే ఇంటి దగ్గర ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు ఇదే యూజ్ చేస్తానండి నేను. బట్ ఇది మట్టుకు నేను ఇది వచ్చేసి ఇది ఎప్పుడు యూజ్ చేస్తానంటే
ఇది ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు ఇది యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ 30. అవును, ఎస్పీఎఫ్ అంటే ఏంటి, అన్ని సన్స్క్రీన్ లోషన్స్ పైన, సన్స్క్రీన్ సన్బ్లాక్ క్రీమ్స్ పైన మనకి ఎస్పీఎఫ్ ఎస్పీఎఫ్ అని రాసుంటారు. అసలు ఈ ఎస్పీఎఫ్ అంటే ఏంటి అని మీరు తెలుసుకోండి. ఎస్పీఎఫ్ అంటే ఏంటంటే సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఏంటి, ఎండ నుంచి ఎంతసేపు ఈ క్రీమ్ మనల్ని కాపాడుతుంది అనేసి. ఎస్ మామూలుగా మన ఇండియాలో అయితే మన ఇండియన్ స్కిన్కి అట్లీస్ట్ మనం మినిమం ఎస్పీఎఫ్ 30 తీసుకోవాలండి. అదే నేను చెప్తున్నాను కదా, ఎస్పీఎఫ్ 30 ఉన్నది నేను నార్మల్గా డైలీ రొటీన్గా రాసేసుకుంటాను. ఇది వచ్చేసి ఎస్పీఎఫ్ 50+. ఇది వచ్చేసి ఎక్కువసేపు బయట తిరిగినప్పుడు, ఎక్కువసేపు ఏమైనా ఫంక్షన్స్కి ఏమైనా వెళ్ళొస్తాం కదా, అప్పుడు ఎక్కువసేపు మనం బయట ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఎస్పీఎఫ్ 50 అంటే 30 అంటే ఒక 80% వరకు మన స్కిన్ని ఈ ఎండ నుంచి కాపాడుతుంది. ఎస్పీఎఫ్ 50 అంటే ఇంకాసేపు ఒక 90% మనల్ని ఈ ఎండ నుంచి కాపాడుతుంది అన్నమాట ఈ క్రీమ్. సో ఇవి రెండింటికి డిఫరెన్స్ నేను చెప్తున్నాను. ఎస్పీఎఫ్ గురించి నేను మీకు చెప్పాను అనమాట. సో దాన్ని బట్టి మీ స్కిన్కి ఎలాంటి క్రీమ్ వాడుకోవాలో అది మీ ఇష్టం. మీరు ఉండే ప్లేస్, మీరు వర్క్ చేసే వాతావరణం, అక్కడ ఉండే ఎండ, క్లైమాటిక్ కండిషన్స్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే నా సలహా ఏంటంటే మినిమం 30 నుంచి సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఎస్పీఎఫ్ 30 నుంచి మన ఇండియాలో అయితే 30 నుంచి 50+ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అదండి, ఇది వచ్చేసి నాన్ గ్రీజీ అని చెప్పాను కదా. ఇది వచ్చేసి మ్యాట్ జెల్, ఇది జెల్ టైప్లో ఉంటుందండి. ఇది కూడా బాగా మన స్కిన్ పైన ఎంకిపోతుంది అనమాట. ఇది వచ్చేసి నార్మల్ నుంచి ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఈ సేఫ్ సన్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 345 రూపీస్ అండి. ఇది నేను కొని 3-4 మంత్స్ బ్యాక్ కొన్నాను, మరి ప్రెజెంట్ రేట్ ఎంతో నాకు తెలీదు. ఇది యూవి స్క్రీన్ మ్యాట్ జెల్. ఇది ఎంత, ప్రైస్ వచ్చేసి ఇది 440 రూపీస్ అండి. సో ఈ రెండు క్రీమ్స్ అండి నేను పర్సనల్గా వాడే క్రీమ్స్. హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి, యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, పర్సనల్గా నాకు ఇది సూట్ అవుతాయండి. మీ ఇష్టం, మీరు వాడే బ్రాండ్స్ మీరు సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుని వాడుకోండి. వాడేటప్పుడు నేను చెప్పినప్పుడు ఎస్పీఎఫ్ది ఒకసారి చూసుకోండి, ఎస్పీఎఫ్ ఫార్ములా చూసుకుని మీరు ఇది వాడుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.